రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత హైదరాబాద్ ఎంపీ అయినటువంటి అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్లో తన పదవీ ప్రమాణ స్వీకార సమయంలో జై ప్యాలెస్టీన్ అన్నారు. దీనిపైన దుమారం రేగుతోంది. ఆయన్ను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి కూడాను బలమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగంలోని సెక్షన్ ఆర్టికల్ 102 సెక్షన్ డి ఏదైతే ఉందో దాని ప్రకారము ఈ దేశంలో ఉంటూ వేరే దేశం పట్ల భక్తిభావాన్ని ప్రదర్శించినట్టయితే డిస్క్వాలిఫై చేయవచ్చు, వాళ్ళని చట్టసభల నుంచి డిస్క్వాలిఫై చేయవచ్చును. కాబట్టి ఇది ఒక బలమైనటువంటి ప్రొవిజన్ ఉంది. కాబట్టి అసదుద్దీన్ ఒవైసీకి ఇది తెలియదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ తెలిసినా కూడాను ఆయన జై ప్యాలెస్టీన్ అన్నారు. సో దీని వెనుక ఏముందన్నది వాస్తవానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా గతంలో ఆయన ఎప్పుడన్నా ప్యాలెస్టీన్ గురించి పెద్దగా మాట్లాడారా? పార్లమెంటులో అయితే గత 10 సంవత్సరాల్లో ఆయన ఎంపీగా ఉన్నటువంటి, అంతకు ముందు కూడా ఆయన ఎంపీగా ఉన్నారు, కానీ గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడాను ప్యాలెస్టీన్ అంశాన్ని ఆయన ప్రస్తావించినట్టుగా కనపడలేదు. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కూడాను ప్యాలెస్టీనాకి అనుకూలంగానే ఉండేది, కాబట్టి ఆ సమయంలో కూడాను ప్యాలెస్టీన్ అంశాన్ని ఆయన పెద్దగా ప్రస్తావించినట్టు కనపడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడాను ఇజ్రాయిల్లో ఉన్నటువంటి గల్ఫ్లో వెస్ట్ ఏషియా సమస్యకి 2 నేషన్ ఫార్ములాయే సరైనటువంటి పరిష్కారము, ప్యాలెస్టీనా యొక్క ఉనికిని గుర్తించాలని చెప్పి కోరుతుంది. కాబట్టి ప్రభుత్వంతో విభేదించేందుకు ఏమీ లేదు. కాబట్టి అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్లో పెద్దగా ప్యాలెస్టీనా గురించి ప్రస్తావించిన దాఖలాలు లేవు, దాని మీద గట్టిగా పోరాడిన దాఖలాలు అంతకన్నా లేవు. బయట ఆయన అప్పుడప్పుడు ప్యాలెస్టీనా గురించి లేకపోతే ఇటువంటి అంశాల గురించి మాట్లాడారు, కానీ ప్యాలెస్టీనా గురించి మాట్లాడిన స్పీచ్ల కన్నా హైదరాబాదులోని ముస్లిం యువతకు, ముఖ్యంగా ఆవేశపరులైనటువంటి యువతకు, అక్కడెక్కడికో గల్ఫ్ దేశాలకు వెళ్ళి, అక్కడెక్కడో వెస్ట్ ఏషియాకి వెళ్ళి, అక్కడెక్కడో ప్యాలెస్టీనాకు వెళ్ళి పోరాటం కాదు, లడనా హేతో గుర్బత్ సే లడో. గుర్బత్ అంటే పేదరికం. ఉర్దూ భాషలో మీరు పోరాడాలంటే పేదరికం కోసము పోరాడండి, హక్కుల కోసం పోరాడండి, ఇక్కడున్నటువంటి పిల్లలకి చదువులు చెప్పండి, లా చదవండి. ఇది ఆయన సర్వసాధారణంగా హైదరాబాదులో ఇచ్చేటటువంటి ప్రసంగం. కాబట్టి బయట కూడా ఆయన అప్పుడప్పుడు ప్యాలెస్టీనా గురించి మాట్లాడి ఉండవచ్చు, కానీ మేజర్లీ ఆయన లోకల్ ఇష్యూలు, దేశానికి సంబంధించిన ఇష్యూస్ని మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ విషయంలో కూడాను ఆయన స్పష్టమైనటువంటి పాకిస్తాన్ వ్యతిరేక వ్యాఖ్యలను దేశంలోనూ పాకిస్తాన్కు వెళ్ళి కూడా చేశారు. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి ముస్లిముల దుస్థితి గురించి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారని ప్రశ్నించినప్పుడు, మా గురించి మీరేం వరి అవ్వక్కర్లేదు, మా సంగతి మేము చూసుకోగలము, ముందు మీ దేశంలో ఉండే మైనారిటీలను మీరు ఎలా చూస్తున్నారో చూడండి, షియాలను, మిగతా వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సలహా ఇచ్చి వచ్చినటువంటి వీడియో కూడా ఇంటర్నెట్లో మీకు చాలా సులువుగా అందుబాటులో ఉంది. కాబట్టి గతంలో ఎప్పుడూ ప్యాలెస్టీనా గురించి మాట్లాడనటువంటి అసద్ భాయ్, అసదుద్దీన్ ఒవైసీ, ఈసారి ప్రత్యేకంగా ప్యాలెస్టీనాను ఎందుకు ప్రస్తావించారు? ఆయనకు తెలుసు డిస్క్వాలిఫికేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన మీద కోర్టులో కేసులు వేశారు, బీజేపీ లోక్సభ స్పీకర్కి కంప్లైంట్ కూడా చేసింది. అయితే దానిని ఆయన చట్టం, నాకు కూడా తెలుసు, నేను కూడా బ్యారిస్టర్ని, ఈ రకమైనటువంటి బెదిరింపులకు భయపడేది లేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇదంతా చూసినట్లయితే ఆయన 3 ముఖ్యమైనటువంటి లక్ష్యాల కోసం ప్యాలెస్టీనా గురించి ప్రస్తావించినట్టుగా కనిపిస్తోంది. ప్యాలెస్టీనా మీద ప్రేమ లేదు, ప్యాలెస్టీనా అంశం గురించి పట్టింపు లేదు, గతంలో చేయలేదు, భవిష్యత్తులో కూడా చేసే అవకాశం లేదు. ఆయన ప్యాలెస్టీనా గురించి మాట్లాడటం ద్వారా, ప్యాలెస్టీనా గురించి ముస్లిం ఓట్ల మీద నెగ్గినటువంటి నాన్ బీజేపీ పార్టీలన్నీ కూడాను ఎట్లా స్పందిస్తాయన్నది టెస్ట్ చేయదలుచుకున్నారు.
కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, రాష్ట్రీయ జనతాదళ్ కావచ్చు, మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలు ప్యాలెస్టినా విషయంలో ఆయన వెనక నిలబడతాయా నిలబడవా? అవి గనక సైలెంట్గా ఉన్నా, డిస్క్వాలిఫికేషన్ విషయంలో స్పందించకపోయినా ఆయన ఓటర్ల దగ్గరికి వెళ్ళొచ్చు, దేశమంతా తిరగొచ్చు, ఇదిగో మీరు ఓటు వేసి గెలిపించినటువంటి ఈ సోకాల్డ్ సెక్యులర్ నాయకులందరూ కూడా వీళ్ళు ముస్లిముల వాస్తవ సమస్యల గురించి మాట్లాడరు, నేను మాట్లాడాను నన్ను డిస్క్వాలిఫై చేశారు, అయినా వీళ్ళు ఎవరు స్పందించలేదని వాళ్ళని ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రకంగా చేయటం వల్లనే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంది. ఈసారి ఆయనకి గతంలో ఉన్నటువంటి 3 MP సీట్ల నుంచి 1 MP సీట్ హైదరాబాద్ సీటు మాత్రమే ఆయనకు మిగిలింది. మిగిలిన 2 చోట్ల కూడా ముస్లిములు MIM అభ్యర్థులకు ఓటు వేయకుండా కాంగ్రెస్కి ఓటేశారు. ఇది కాంగ్రెస్కి, జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్కి ఓటేశారు బీహార్లో. కాబట్టి ముస్లిం ఓటర్లు తనకు కాక సోకాల్డ్ సెక్యులర్ పార్టీల వైపు వెళ్ళారు. ఇది భవిష్యత్తులో ఇలా మరింత జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముస్లిం పార్టీగా తన భవిష్యత్ ఏమిటి, ముస్లిం నేతగా తన భవిష్యత్ ఏమిటి అన్నది తెలుసుకునేందుకు ఈ పార్టీలను ఇరకాటంలో పెట్టేటటువంటి ఉద్దేశంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. రెండవ ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ప్యాలెస్తీనా గురించి మాట్లాడి ముస్లిములందరికీ ప్రతినిధిగా ఈ దేశంలో, చూడండి నేను ఒక్కనే ప్యాలెస్తీనా గురించి మాట్లాడాను, ముస్లిం సమాజానికి చాలా ప్రియమైనటువంటి ఈ సబ్జెక్ట్ నేను మాత్రమే మాట్లాడాను, నా పైన బీజేపీ డిస్క్వాలిఫికేషన్ తీసుకొస్తోంది, అయినా ధైర్యంగా నేను నిలబడ్డాను అని చెప్పి ముస్లిం ప్రతినిధిగా ఎమర్జ్ కావడానికి బీజేపీ ఆయనని డిస్క్వాలిఫై చేస్తే, బలిదానం చేసినటువంటి ఒక షహీద్గా బీజేపీ డిస్క్వాలిఫై చేయలేకపోతే, చూసారా నేను అప్పుడే చెప్పాను వీళ్ళ దగ్గర ఏమీ తెలివితేటలు లేవు, నేను కూడా బ్యారిస్టర్ని చూడండి నా తడాఖా అని చెప్పి చెప్పుకోవడానికి, ముస్లిం సముదాయానికి ఒక ప్రతినిధిగా ఎమర్జ్ కావడం కోసం ఆయన ఈ పనిని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్యాలెస్టీనా మీద కాంగ్రెస్ వైఖరి ఏంటి, ప్యాలెస్టీనా మీద మిగతా పార్టీల వైఖరి ఏంటి, బీజేపీ ముస్లిం వ్యతిరేకి అని మరొక్కసారి ముద్ర వేయటం వల్ల బీజేపీకి ఉన్నటువంటి, అసలు ముస్లిం ఓట్లు బీజేపీకి పెద్దగా పడలేదు కాబట్టి బీజేపీ మీద ముద్ర వేయటం వల్ల తన యొక్క ప్రో ముస్లిం క్రెడెన్షియల్స్ని బలోపేతం చేసుకోవచ్చును. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్యాలెస్టీనా మద్దతుదారుడుగా పేరు పొందవచ్చు. అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రో ప్యాలెస్టీన్ గ్రూప్స్ కావచ్చును, అరబ్ మిగతా దేశాల్లో ఉన్నటువంటి ప్యాలెస్టీనా గ్రూప్స్ కావచ్చును, వీటన్నిటితో సంబంధాలను పెంచుకునే అవకాశం ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా తన స్థాయిని పెంచుకునేటటువంటి, ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఫిగర్గా ఎదగాలన్నటువంటి కోరిక ఉండి ఉండవచ్చును. ఒకవేళ కనుక డిస్క్వాలిఫై అయినట్టయితే తాను పోటీ చేయవచ్చును, లేదా వేరే అభ్యర్థిని పార్టీ తరఫు నుంచి పోటీకి నిలబెట్టి గెలవచ్చును, తత్ఫలితంగా అలా గెలవడం వల్ల తన బలాన్ని నిరూపించుకోవచ్చును. ముస్లిం సొసైటీకి ఒక ప్రతినిధిగా ఎదిగేటటువంటి లక్ష్యంతో ఈ పని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ 3 లక్ష్యాలని మనసులో పెట్టుకునే ఆయన జై ప్యాలెస్టీన్ అన్నారు. గతంలో ఎప్పుడు జై ప్యాలెస్టీన్ అనలేదు ఆయన. 2019లో ప్రమాణస్వీకారం చేసే సమయంలో కూడాను ప్యాలెస్టీనాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వెస్ట్ జెరూసలేం సంబంధించినటువంటి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్యాలెస్టీనా అథారిటీ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో హడావిడి నడుస్తోంది. గతంలో ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. కాబట్టి ఈసారి జై ప్యాలెస్టీనా నినాదము వెనక 3 ప్రధాన లక్ష్యాలని పెట్టుకుని ఆయన ఈ నినాదం చేశారన్నది మనం అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఏం జరుగుతుందన్నది చూడాలి. కానీ ఆయన ఈ 3 లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ నినాదం చేశారన్న విషయాన్ని అవగాహన చేసుకోవడం మాత్రము అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.